పోతానని అలా కదా ఇంగిత జ్ఞానం అన్నాలో సరైన పదం రావట్లేదు, కామన్ సెన్స్ ఉండదు అనుకుంటానండి. రైట్, అంటే ఈ డిమాండ్స్ ఆయనకి తెలుసు ఇవి నిలబడవు, హైకోర్టు దీన్ని ఖచ్చితంగా తోసిపుచ్చుతుంది, ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ పరిధిలో ఉన్న అంశం అని చెబుతుంది, భద్రత విషయంలో కూడా నాకు తెలిసి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందని అనుకోలేదు, అనుకోవట్లేదు, శాంతిప్రసాద్ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్రపతి పాలన అసలు ఇంకా గవర్నమెంట్ ఏర్పడి 2 నెలలు పూర్తవ్వలేదు, ఆల్రెడీ ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఆయన ప్రధానమంత్రిని, హోంమంత్రిని, రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పిస్తాము, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకు అని చెప్పేసి. అంటే 2 నెలల పాటు, అంటే టెక్నికల్గా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షమే కాబట్టి, అంటే 2 నెలల పాటు ఆ పొజిషన్లో ఉండడానికి కూడా ఆయన సిద్ధంగా లేరా? ఇలా అయితే మరి ఇంకా 58 నెలలు ఉందండి, ఆ పార్టీని నమ్ముకుని చాలామంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే మీ ప్రాంతానికి చెందిన కిల్లారి వెంకటరోసయ్య, అలాగే పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు, ఇంకా చాలా పెద్ద పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి. జగన్ యాటిట్యూడ్ ఇలాగే కొనసాగితే, జగన్ వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి? సార్, మీరు మన గతంలో కూడా అనేక సార్లు చెప్పాం, మన డిబేట్ లో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు అందుకని చాలా తెలివైనవాడండి ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహంలో చాలా దిట్ట, అందుకనే ఇప్పుడు ఈ రోజున ఒక అంబటి రాంబాబు గాని, ఒక పేరు నాని కానీ, లేదా కొడాల నాని కానీ, లేదా కురసాల కన్నబాబు కానీ, ఎవరు పార్టీ మారే పరిస్థితి లేవండి నాకు. ఎందుకంటే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు రెచ్చిపోయి అందరినీ తిట్టా కూర్చున్నారు. ఈ రోజు ఏ పార్టీలోకి వెళ్ళగలుగుతారు చెప్పండి. ఇప్పుడు కేఎల్ఆర్ రాజశేఖర్ గారు వాళ్ళేటంటే మితవాదులు కాబట్టి పార్టీ మారడానికి అవకాశం ఉంది, మారతారు. పెండు దొరబాబు గారు కానీ ఆల్రెడీ ఆయన 2009 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేశారు ప్రజారాజ్యం పార్టీ తరఫున, అని చిరంజీవి గారికి సన్నిహితులు కిల్లారి వెంకటరోసయ్య గారు. అది ఓకే అండి, అది ఎవరిని తిట్టలేదండి. అండి ఇంకొకటి, ఎస్ మీరు చెప్తుంది కరెక్టే, ఇప్పుడు జగన్ అండ చూసుకుని ఏ రకంగా అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కురసాల కన్నబాబు ఇలాంటి వాళ్ళు రెచ్చిపోయారో మనం చూసాం, వాళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గం, పోనీ క్యాస్ట్ మీది మాది ఒకే కులం అని చెప్పి ఏదో కలుపుకునే ప్రయత్నం చేద్దామన్న కూడా ఇప్పుడు అసలు వాళ్ళకి స్కోప్ లేదు కదా. అవునండి, ఒకవైపు ఏదో అంటారు కదా, ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఏదో నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ రకంగా ఉంది, పోనీ పార్టీ మారదాం అనుకుంటే మారే పరిస్థితి లేదు. నిజంగా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం కదా నాయకుడు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గాని వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి బానిసత్వం రాజశేఖర రెడ్డి గారికి సొంత టీం తయారు చేసుకున్నాడు, అలాగే జగన్ సొంత టీం తయారు చేసుకున్నాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బానిసకలు ఉండేలాగే మౌళ్ళు చేసుకుంటారు. అది నాయకులకు తెలియకపోవడం మన దురదృష్టం అండి, వాళ్ళ దురదృష్టం, రాజకీయ మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. ఇక రాష్ట్రపతి పాలనకు వద్దాం సార్. రాష్ట్రపతి పాలన నాకు తెలిసింది Article 356 ప్రకారం, రాష్ట్రపతి పాలన అంటే 2-3 కారణాలు. ఒకటి ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి ఉంది రాష్ట్రంలో, ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి ఉంది, రాష్ట్రపతి విధించండి అని. ఆర్థిక పరమైన ప్రాబ్లం ఉందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కదా, 5 సంవత్సరాలు పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఇంకా పరిపాలించి 50 రోజులు అవుతుంది, ఇంకా ఏ విధమైన జీతాలు ఇవ్వడం తప్పి జీత నిర్ణయాలు తీసుకోలే. ఒక పెన్షన్లు పెంచారంటే ఆర్థికమైన పరిపాలన అంటే అత్యవసర పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను సరిగా పరిపాలించలేదు, అందుకనే రాష్ట్రంలో ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి అని ఒప్పుకుంటున్నాడు ఆయన. రెండోది శాంతి భద్రతలు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని. రాష్ట్రంలో ఈ 50 రోజుల్లో శాంతి భద్రత లేకపోవడం కాదు కదా, గత 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేను సరిగా పరిపాలించలేదని ఒప్పుకుంటున్నాడా? వాస్తవంగా చెప్పాలంటే ఇంతకు మించిన దారుణ దుర్భర పరిస్థితి అంతకుముందు ఉండేది. చాలామంది లిస్ట్ చెప్పమంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది, వాళ్ళందరూ కూడా చాలామంది, కొంతమంది ఈ దాడులను భరించలేక, అవమానాలను భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది హత్యకు గురయ్యారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తే వీళ్ళు ఎద్దేవా చేశారు. ఇప్పుడు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు, సో ఇప్పుడు 2 నెలలకే, అంటే జరిగిన మాట వాస్తవం, అక్కడ ఏదో వ్యక్తిగత వ్యవహారాలు లేకపోతే ఎందుకు గొడవలు జరిగాయి, కొంతమంది హత్యకు గురయ్యారు, వాళ్ళు వైసీపీ నాయకులు, మనిషి అన్న తర్వాత వ్యక్తి అన్న తర్వాత ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టి అది వ్యక్తిగతమైన గొడవలు అని చెప్పి హోంమంత్రి చెప్తున్న పరిస్థితి.